ब्रह्म मुरारी सुरार्चित लिंगम निर्मल भाषित शोभित लिंगम जन्मज दुख विनाशक लिंगम అంటే ధ్యానం చేస్తే ఏమేమి వస్తున్నాయి ఇవన్నీ చెప్తున్నాడు. జన్మజ దుఃఖ వినాశక లింగం, దేవ మునిస్ప్రభా ప్రవరాచిత లింగం, కామదహన కరుణాకర లింగం, రావణ దర్ప వినాశన లింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. ఇదంతా కూడాను ధ్యానం గురించే చెప్తోంది. ఇదంతా లింగ శరీరం గురించి. ఈరోజు రేపు శ్రీశైలం మనం చెప్పుకునేది లింగ శరీరం గురించి. మనం వాక్ పూజ చేస్తాం లింగ శరీరంకి. మనం వాక్ పూజ చేస్తాం, మనం వాక్కులతో పూజ చేస్తాం. ఆ ప్రకృతిని తెంపి ఆ పువ్వుతో పూజ చేయడం కాదు, మన వాక్కులని పుష్పాలతో మనం పూజిస్తాం. ఎవరి లింగ శరీరాన్ని అంటే ఎనర్జీ బాడీని అభ్యాసం ఎలా చేస్తాము, శ్వాస మీద ధ్యాసతో మనం అభ్యాసం చేస్తాము, దాని గురించి చెప్పుకుంటాము. పిరమిడ్ ధ్యానం అంతా అఖండమైన లింగ పూజలో ఉన్నవారు సురగురు సురవర పూజిత లింగం, సురవన పుష్ప సదార్జిత లింగం, పరమ పదం పరమాత్మక లింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. కీలకమైనది లింగ పూజ, లింగ శరీర అభివృద్ధి ధ్యానము. మనకి లింగ శరీరం అంటే అర్థం కాక పామలమయ్యాము, అర్థమయ్యి పండితులమయ్యాము. ధ్యానం లేక పామలయ్యారు, ధ్యానంతో పండితులయ్యారు. పామరుడు ఏమని ఆలోచిస్తాడు, నువ్వు వేరే నేనే వేరే అని ఆలోచిస్తాడు. పండితుడు నువ్వు నేను ఒకటే అని ఆలోచిస్తాడు, అదే పండితుడు అంతే, అంతకంటే తేడా ఏమీ లేదు. లింగానికి కళ్ళు ఉండవు, చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, బొజ్జ ఉండదు, నోరుండదు, ముక్కు ఉండదు. ఆ ఎనర్జీ బాడీకి ఇవన్నీ ఏమి ఉండవు, ఫిజికల్ బాడీకి అవన్నీ ఉంటాయి, ఎనర్జీ బాడీకి అవన్నీ ఉండవు. ఎనర్జీ బాడీయే మూలం ఈ యొక్క ఫిజికల్ బాడీకి. ఎవరైతే చనిపోతారో చనిపోయిన తర్వాత 3 రోజుల లోపల ఆ లింగమైన శరీరం కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయి అందులోంచి ఆస్ట్రల్ బాడీ విడిపడిపోతుంది. 3 రోజులు పడుతుంది ఆ లింగ శరీరం కొలాప్స్ కావడం కోసం. కొలాప్స్ అయిపోయి అక్కడే ఉంటుంది ఎనర్జీలో. మళ్ళీ మనం జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ లింగ శరీరం తీసుకుని మళ్ళీ వస్తాం మనం. పూర్వజన్మల్లో లింగ శరీరం యొక్క తీసుకుని మళ్ళీ మనం తీసుకు తిరిగి వస్తాం మనం. మనం అనుభవించింది ఎప్పుడు మన దగ్గర ఎప్పుడు ఉంటుంది, జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ తీసుకుని వస్తాం. 3 రోజుల లోపల లింగ శరీరం ధ్వంసమవుతుంది. ఆ తర్వాత సూక్ష్మమైన కోశం కూడాను కొన్ని రోజులు అనుభవించిన తర్వాత అది కూడా ఒక ధ్వంసమైపోయి ఒక చిన్న కాప్స్లా ఉంటుంది యాస్ట్రల్ వర్డ్స్లో. మళ్ళీ సుప్రకాలతో వెళ్ళినప్పుడు మళ్ళీ మళ్ళీ జమ తీసుకుని మళ్ళీ ఆ బాడీ తీసుకుని మనం వస్తాం మనం. అంటే గత మన జ్ఞాపకాలు అనేది మనకు ఉంటాయి. మనకి మొట్టమొదటి చనిపోయినప్పుడు ఫస్ట్ డెత్లో ఫిజికల్ బాడీ వదిలిపెట్టేస్తాం, సెకండ్ డెత్లో లింగ శరీరం వదిలిపెట్టేస్తాం, థర్డ్ డెత్లో మనోమయ కోసం వదిలిపెట్టేస్తాం, కారణలోకాలకు వెళ్తాం. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ శరీరాన్ని తీసుకుని వస్తాం మనం. గుప్తంగా ఉన్న శరీరాన్ని తీసుకుని మళ్ళీ వస్తాము. కనుక గత జన్మలు అన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఈ జన్మలో. ఇది శాస్త్రము, స్పిరిచువల్ సైన్స్. శాస్త్రం తెలుసుకున్నవాడు పండితుడు, శాస్త్రం తెలియని వాడు పామరుడు. సంగీతానికి శాస్త్రం ఉందా లేదా అయ్యా, శాస్త్రం ఉందా లేదా, లేదా శాస్త్రం ఉందా లేదా, శాస్త్రం నేర్చుకోవాలా వద్దా? శృతి అంటే లయ ఏంటి, రాగం ఏంటి, తాళం ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలా వద్దు? జతి అంటే ఏమిటి, సంగీత శాస్త్రం కావాలి. సంగీత శాస్త్రం తెలుసుకుంటే పామరుడు, సంగీత పామరుడు. కానీ సంగీత శాస్త్రం తెలుసుకుంటే సంగీత పండితుడు. పామరుడికి పండితుడికి తేడా. పాకశాస్త్రం తెలుసుకోవాలా వద్దా, ఉందా లేదా పాకశాస్త్రం? ఇష్టపడి పండిస్తాం ఏమిటి? జీవిత శాస్త్రం ఉందా లేదా, ఇష్టమైనట్టు జీవిస్తామేమిటి? ధ్యాన శాస్త్రం ఉందా లేదా, ఇష్టమైన ధ్యానం చేస్తామేంటి? ప్రతిదానికి శాస్త్రం ఉన్నది. సంగీత పామర్లు ఉన్నారు, సంగీత పండితులు ఉన్నారు. సాహిత్య పామర్లు ఉన్నారు, సాహిత్య పండితులు ఉన్నారు. ఆధ్యాత్మిక పామర్లు ఉన్నారు, ఆధ్యాత్మిక పండితులు ఉన్నారు.
పండితుడికి పామరికి తేడా ఏమిటంటే శాస్త్రము, శాస్త్ర జ్ఞానము.